హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ వీడియోలో. తెలంగాణలో హైకోర్టు ఉద్యోగాల భర్తీకి సంబంధించి లేటెస్ట్ ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దాంతోపాటు సికింద్రాబాద్లో గల ఆర్మీ స్కూల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక అఫీషియల్ నోటిఫికేషన్ విడుదల చేశారు. కేవలం 8th క్లాస్ లేదా 10th క్లాస్ లేదా ఏదైనా గ్రాడ్యుయేషన్తో పాటు బీఈడి క్వాలిఫికేషన్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు అప్డేట్ సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం. మీరెవరైతే మన ఛానల్ను మొదటిగా విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్లో ఎప్పుడు అప్లోడ్ చేసే ఇంపార్టెంట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉంటారు. సో మొదటగా చూసినట్లయితే తెలంగాణ హైకోర్టు తరఫు నుంచి ఒక అఫీషియల్గా అప్డేట్ అయితే రావడం జరిగింది. తెలంగాణ హైకోర్టులో అసిస్టెంట్ ఎగ్జామినర్, సిస్టమ్ అసిస్టెంట్ ట్రాన్స్లేటర్ మరియు అసిస్టెంట్ లైబ్రేరియన్తో పాటు కంప్యూటర్ ఆపరేటర్ సంబంధించి పోస్టుల భర్తీకి ఎగ్జామినేషన్ తేదీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. సో ఎగ్జామినేషన్లకు సంబంధించి అఫీషియల్గా ఒక అప్డేట్ని అయితే తెలంగాణ హైకోర్టు వర్గాలు విడుదల చేయడం జరిగింది. సో ప్రీవియస్గా ఎగ్జామినేషన్ తేదీని అయితే ప్రకటించడం జరిగింది. సో అందులో భాగంగా ఇక్కడ నేమ్ ఆఫ్ ది పోస్ట్, డేట్ ఆఫ్ ది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్తో పాటు షిఫ్ట్, రాంగ్లీ మెన్షన్ టైం మరియు కరెక్ట్ టైం సంబంధించి క్లారిటీగా ఈ నోట్లో మెన్షన్ చేయడం జరిగింది. సో అందులో అసిస్టెంట్ సంబంధించి ఎగ్జామినర్, సిస్టమ్ అసిస్టెంట్ మరియు ట్రాన్స్లేటర్ అసిస్టెంట్ లైబ్రేరియన్ మరియు కంప్యూటర్ ఆపరేటర్ సంబంధించి ఈ అన్ని పోస్టులకు సంబంధించి ప్రీవియస్గా ఇచ్చిన ఎగ్జామినేషన్ తేదీలో ఎటువంటి మార్పు అయితే లేదు. కేవలం ఎగ్జామినేషన్ టైమింగ్స్లో అయితే మార్పు చేయడం జరిగింది. సో ఇక్కడ షిఫ్ట్ వైజ్గా అయితే ఎగ్జామినేషన్ టైమింగ్స్లో అయితే మార్పు చేశారు. సో ఒకసారి ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేశారో ఒకసారి ఎగ్జామినేషన్ టైమింగ్స్ని చెక్ చేయడం ద్వారా మీ ఎగ్జామినేషన్ సంబంధించి తేదీలో మార్పులు అయితే తెలుసుకోవచ్చు. మరియు అలాగే ఈ పోస్టులకు సంబంధించి హాల్ టికెట్స్ వచ్చేసి మార్చి 23rd నుంచి తెలంగాణ హైకోర్టు వెబ్సైట్లో పొందుపరచడం తెలపడం జరిగింది. సో మీకు ఈ రిక్రూట్మెంట్ సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే ఇక్కడ హెల్ప్ లైన్ డెస్క్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. 0402-36-88-394 నెంబర్ కాల్ చేసి మీకున్న సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. దాంతోపాటు చాలామంది సబార్డినేట్ ఎగ్జామినేషన్ సంబంధించి తేదీల గురించి అడగడం జరుగుతుంది. సో ఇంతవరకు అయితే ఇంకా డిస్ట్రిక్ట్ కోర్ట్స్ మరియు హైకోర్టు సంబంధించి సబార్డినేట్ సంబంధించి ఎగ్జామినేషన్ తేదీలను అయితే ప్రకటించలేదు. సో ఆ ఎగ్జామినేషన్ తేదీ ఎప్పుడు వచ్చినా ముందుగానే బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ మరొక అప్డేట్ చూసినట్లయితే సికింద్రాబాద్లో గల ఆర్మీ ప్రీ ప్రైమరీ స్కూల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ప్రిన్సిపల్, టీచింగ్ స్టాఫ్ మరియు స్పెషల్ ఎడ్యుకేటర్, అకౌంటెంట్ క్లర్క్తో పాటు ఐఏఎస్ మరియు గ్రూప్ డి స్టాఫ్కి సంబంధించి మల్టీటాస్కింగ్ స్టాఫ్, ఎంటీఎస్, గార్డెనర్ మేల్ పోస్టులకు కానీ నోటిఫికేషన్ అయితే 2023-24 అకాడమిక్ ఇయర్ కానీ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. సో ఇక్కడ క్వాలిఫికేషన్ క్రైటీరియా సంబంధించి ప్రిన్సిపల్ పోస్టుకు టీచింగ్ స్టాఫ్ మరియు స్పెషల్ ఎడ్యుకేటర్స్ సంబంధించి క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది. స్పెషల్ ఎడ్యుకేటర్స్ సంబంధించి గ్రాడ్యుయేషన్ విత్ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్తో పాటు లేదా బీఈడి జనరల్ విత్ 1 ఇయర్ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి క్వాలిఫికేషన్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. మరియు అకౌంట్స్ క్లర్క్ సంబంధించి కామర్స్ గ్రాడ్యుయేషన్ లేదా 15 ఇయర్స్ సర్వీస్ ఇన్ క్లర్క్ ఇన్ డిఫెన్స్ సెక్టర్ సంబంధించి క్వాలిఫికేషన్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. మరియు బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్ కోర్స్ సంబంధించి క్వాలిఫికేషన్ క్యాండిడేట్స్ నాట్ లెస్ దెన్ 1 ఇయర్ క్వాలిఫికేషన్ క్యాండిడేట్స్ మాత్రం అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంది. మరియు నాలెడ్జ్ ఆఫ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ మరియు ఎక్సెల్ షీట్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ సంబంధించి క్వాలిఫికేషన్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐఏఎస్ సంబంధించి పోస్టుకు కానీ అట్లీస్ట్ 8th క్లాస్ పాస్ అయిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలి. మరియు గ్రూప్ డి స్టాఫ్కి సంబంధించి ఎంటీఎస్, గార్డెనర్ సంబంధించి కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ అసలు ఏ విధంగా అప్లై చేసుకోవాలో చూసినట్లయితే మీ రెజ్యూమ్లో వచ్చేసి ప్రిన్సిపల్ ఎంసీఈఎంఈ ఆర్మీ ప్రీ ప్రైమరీ స్కూల్ తిరుమలగిరి సికింద్రాబాద్ 5000015 అనే అడ్రస్కి అయితే ఈమెయిల్ ఐడి ద్వారా సెండ్ చేయాల్సి ఉంది. మార్చి 10th, 2023 లోపు మీ రెజ్యూమ్స్ని అయితే ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ ఐడికి అయితే సెండ్ చేయాలి. ఎంసీఈఎంఈ ఏపీపీఎస్ సంబంధించి ఇక్కడ ఇచ్చిన @gmail.com అనే ఈమెయిల్ అడ్రస్కు మీ రెజ్యూమ్ని అయితే ఫార్వర్డ్ చేయాల్సి ఉంది. సో సెలెక్షన్ కమిటీ ఆఫ్ బోర్డు వచ్చేసి మార్చి 15th రోజున యాజ్ పర్ గైడ్ లైన్స్ ప్రకారం అయితే ఓన్లీ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ సంబంధించి అపాయింట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా సికింద్రాబాద్లో గల ఆర్మీ ప్రీ ప్రైమరీ స్కూల్లో ఉద్యోగాల భర్తీకి అని అఫీషియల్ నోటిఫికేషన్ విడుదల చేశారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి వివరాలు. మీకు డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి, నాకు రిప్లై పడుతుంది. మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ ఫాలో కండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.